హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం నేను ఈరోజు మీకు చూపిస్తున్నా వంట వంకాయ పచ్చడి నవ్వుతున్నారా ఏంటి వంకాయ కూరలు ఈ వంకాయ పచ్చళ్ళు వంకాయ చెట్లు అనుకుంటున్నారా నేను చేసిన వంకాయ రెసిపీలో ఏదో ఒకటి మీకు నచ్చి మీరు చేసుకోవాలన్నదే నా లక్ష్యం నేను ఈరోజు మీకు వంకాయ పచ్చడి మిక్సీలో ఎలా చేస్తాను చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి ఇందులో ఒక పది వరకు పచ్చిమిర్చి వేసుకోండి నేను ఇక్కడ ఒక అర కేజీ వరకు వంకాయలు తీసుకున్నాను పుచ్చులు లేకుండా చూసి శుభ్రంగా కట్ చేసేసుకొని వాటర్లో వేయండి ఉప్పు నీళ్ళల్లో వేయండి వంకాయ ముక్కలు ఎప్పుడూ కూడా కండ్రెక్కకుండా ఉంటాయి రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి పచ్చడి కదా చేసేది అని మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయకండి కొంచెం చిన్నగానే కట్ చేసుకోండి వంకాయ ముక్కలు ఈ వంకాయ ముక్కలన్నీ కూడా ఇలా మనం వేసినవన్నీ కూడా కలిసే వరకు ఒక్కసారి ఇలా ఎగరేసి స్టవ్ మీద మళ్ళీ పెట్టేసుకోండి మీకు ఇలా ఎగరేయటం రాకపోతే గరిటెతో తిప్పేసి పెట్టేసుకోండి మూత పెట్టి స్టవ్ మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు అలా మగ్గనివ్వండి మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుతూ ఉండండి వంకాయలో కూడా ఎంతో కొంత వాటర్ ఉంటుంది ఆ వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది ఆ వాటర్ అంతా కూడా ఇంకే వరకు ఇలా ముక్కలు చక్కగా మగ్గనివ్వండి ఇప్పుడు వంకాయ ముక్కలు ఐదు నిమిషాల్లో మనకు మగ్గిపోతాయి లేతగా ఉంటే ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి ముక్కల్లో పెట్టి చక్కగా మగ్గిపోయి మెత్తబడిపోయి ఉంటుంది చింతపండు కూడా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో చింతపండు పచ్చిమిరపకాయలు ముందుగా వేసి మిక్సీ పట్టేసుకోండి మెత్తగా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నది ఒక గిన్నెలో వేసేసుకోండి ఇప్పుడు ఒక పది వరకు వెల్లుల్లి రబ్బలు తీసుకొని వాటిని కూడా మిక్సీ జార్లో వేసి అలా ఆన్ చేసి ఇలా ఆపేసేయండి అప్పుడే మనకు కచ్చా పచ్చిగా మెదుగుతుంది మనం మిక్సీ ఆన్ చేసి వదిలేసామంటే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది మనం వెల్లుల్లిపాయ వేసామన్న సంగతే తెలియదు పచ్చళ్ళు ఇలా చేస్తే మనకి తేని ఫ్లేవర్ దానికి తెలుస్తుంది ఇప్పుడు మనం వంకాయ ముక్కలు కూడా వేసుకొని వంకాయ ముక్కలు కూడా అంతే ఆల్రెడీ మనకు బాగా మగ్గిపోయి ఉంటాయి కాబట్టి ఒక్కసారి అలా ఆన్ చేసి ఆపేసేయండి మరీ ముక్కలు ముక్కలుగా ఉన్నాయి అనుకుంటే మళ్ళీ ఒక్కసారి ఆన్ చేసి ఆపండి అంతేగాని మిక్సీ ఆన్ చేసి వదిలేయకండి మరీ పేస్ట్ లాగా ఉంటే బాగోవు ఇప్పుడు మనకు వంకాయ ముక్కలు కూడా మెదిగిపోయాయి కదా ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ముక్కలు ఇలా కట్ చేసుకోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా విడివిడిగా ఉండేలాగా విడదీసేసేయండి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా మిక్సీ జార్లో వేసి ఒక్కసారి అలా ఆన్ చేసి ఆపేసేయండి నేను ఇప్పుడు కూడా ఇలాంటి పచ్చళ్ళు రోలల్లోనే రోళ్లలోనే చేస్తాను కానీ మా మౌని అంటూ ఉంటుంది ఎందుకమ్మ రోలల్లోనే చేసి చూపిస్తావు అందరికీ మిక్సీలే కదా మిక్సీలో కూడా ఎలా టేస్ట్గా చేసుకోవాలో చూపించు అంటుంది అందుకే నేను ఇలా మిక్సీలో కూడా చూపించాలని చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఉల్లిపాయ కూడా చూశారు కదా ఎలా మిక్సీ పట్టుకున్నామో ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోండి ఆల్రెడీ మనం మొక్కల్లో ఉప్పు వేసాం కదా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు ఏమైనా తక్కువైనా ఏమో చూసి వేసుకోండి ఏమైనా తక్కువైతే మెత్తటి ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడి తిరగమాత వేసేసుకున్నా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇందులో రెండు మిరపకాయలు తుంచి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఓ టేబుల్ స్పూన్ పచ్చిశనపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇందాక నేను వంకాయ ముక్కల్లో చింతపండు వేశాను కదా మీరు ఎప్పుడైనా సరే అలా చింతపండు వేసేటప్పుడు ఒక్కసారి కడిగి వేసుకోండి మొన్న ఎప్పుడో ఒక వీడియోలో నేను చింతపండు కడిగి వేసుకోండి అని చెప్పలేదంట అమ్మ చెబుతుంది అలాగే తిరుగుమాతలో పప్పులన్నీ వేగిపోయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు లాస్ట్లో ఇంక కూడా వేసేసుకోండి చిన్నపిల్లలు ఎవరన్నా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అది చేసుకుంటుంటే తెలియదు కదా అలా చెప్పాలి కదా అని మా అమ్మ చెప్తుంది ఇప్పుడు పచ్చడి అంతా కూడా తిరుగుమాతలో వేసేసుకొని కలిపేసుకోవటమే అంతే ఎంతో టేస్టీగా మిక్సీలో చేసిన వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వంకాయలు అంటూ తినము కానీ ఈ పచ్చడి చూసి చేసాము చాలా బాగుందని కమెంట్ చేస్తారు మీరే मेरे के वीडियो अच्छे थे प्लीज लाइक चेंज शेयर चेंज सब्सक्राइब चेंज नि थैंक यू फॉर वाचिंग बाय बाय